ఇప్పుడు ప్రతిసారి మనమంటే ప్రతి మండే ఒక బ్రీఫింగ్ ఇస్తున్నాం. బ్రీఫింగ్లో మన కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవ్రీ మండే 9:30 to 10:30 డైలాగ్ కమిషనర్, తర్వాత స్పందన 10:30 to దాదాపు 1:30 వరకు. అంటే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ మీద మనం ఏమేమి సొల్యూషన్ ఇస్తున్నాం అది మొత్తం మీద అంటే ఒక బ్రీఫింగ్ ఇస్తున్నాం మీడియా వాళ్ళకి ప్రజలకి. ఈరోజు కూడా నేను ఒక అప్డేట్ ఇస్తాను. సో మార్నింగ్ కూడా డైలాగ్ కమిషనర్లో దాదాపు 20 గ్రీవెన్సెస్ వచ్చింది. ఆ 20 గ్రీవెన్సెస్లో మోస్ట్లీ మనకి ఎన్క్రోచ్మెంట్ మీద వచ్చింది. ఎన్క్రోచ్మెంట్ అంటే అది కూడా మోస్ట్లీ ప్రైవేట్ ఇష్యూస్ అంటే మన పక్కన వాళ్ళు అంటే బిల్డింగ్ మన ఏరియా వరకు కట్టారు, రోడ్ మీద తీసుకొచ్చారు, ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. కానీ మన డాగ్స్ కంప్లైంట్స్ హ్యావ్ రిడ్యూస్డ్, ఎందుకంటే మనం కూడా ఒక స్టెప్ స్టార్ట్ చేసాం, ఒక పెద్ద వెహికల్ స్టార్ట్ చేసాం, ఇంకా 4 మెంబర్స్ అడాప్ట్ చేసి పెట్టాం. సో డాగ్ రిలేటెడ్ ఇష్యూస్ హ్యావ్ రిడ్యూస్ బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఎన్క్రోచ్మెంట్ ప్లస్ శానిటేషన్. శానిటేషన్ కూడా మనం ప్రతిరోజు అంటే మార్నింగ్ నేను కూడా వెళ్తున్నాను, చాలామంది వస్తున్నారు. సో వీఆర్ ఇంప్రూవింగ్ స్టోరీస్లో. స్పందనలో ఇప్పటి వరకు మనకి 34 కంప్లైంట్స్ వచ్చింది, అందులో కూడా మోస్ట్లీ మన ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ వచ్చింది స్కీమ్. అండ్ మెనీ కేసెస్ ఆర్ హ్యావ్ కమ్ ఆఫ్ టిడుగు హౌసెస్. సో టిడుగు హౌసెస్లో అంటే డీ అలాట్మెంట్ కోసం, సమ్ చేంజ్ కోసం, ఫర్ చేంజింగ్ ఆఫ్ ప్లేస్ అంటే అది మనం కన్సిడర్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ. ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో సమ్మర్ సంబంధించి వీఆర్ వెల్ ప్రిపేర్డ్ సమ్మర్, అంటే ట్వైస్ అ డే వాటర్ ఇస్తున్నాం. మన కెపాసిటీ కూడా ఎక్స్ట్రా కెపాసిటీ కూడా ఉంది, ఎక్కడ కూడా ప్రాబ్లం ఉంటే ఎక్కువ వాటర్ పంపిస్తాం. అండ్ మనకి ఈరోజు కూడా 4-5 కంప్లైంట్స్ వచ్చింది డ్రింకింగ్ వాటర్ మీద, అది కూడా మనం ఇమీడియట్లీ సాల్వ్ చేస్తున్నాం. నేను కూడా అంటే పర్సనలీ నెక్స్ట్ 1 మంత్ లోపల మొత్తం సిటీకి ఒక ఇన్స్పెక్షన్ చేస్తాను ఆల్ ఏరియాస్ వాటర్ సంబంధించి, ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ సాల్వ్ చేస్తాం.